నిరాశ్రయులు, ఒంటరి జీవులు, దిక్కుమొక్కు లేనివారు, వృద్ధులను ఆదరిస్తున్న స్వర్ణాంధ్ర సేవా సంస్థకు అందరూ సహకరించాలని ఎంపీ మార్గాని భరత్రాం పిలుపునిచ్చారు. కంబాల చెరువు మున్సిపల్ కాంప్లెక్స్ ప్రాంగణంలో స్వర్ణాంధ్ర 36వ రోజు సేవా కార్యక్రమాలను ఎంపీ భరత్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు సహాయం తీసుకోకుండా దాతల సహకారం, ఆయన జీతం నుంచి అప్పులు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్న స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు అందరికీ ఆదర్శమన్నారు. రాజమండ్రిలో పలువురితో పాటు తనకు సేవాస్ఫూర్తి రాంబాబు అని, ఆయన నుంచే సేవ చేయటం నేర్చుకున్నానని పేర్కొన్నారు. రాంబాబును ఆదర్శంగా తీసుకుని నగరంలో అనేక మంది సేవలు అందిస్తున్నారని భరత్రాం అన్నారు. కోవిడ్ మొదటి దశలో రాంబాబు 200 రోజులు చేసిన సేవలు రాజమహేంద్రవరం నగర కీర్తిని మరింత పెంచాయని కొనియాడారు. కరోనా సెకండ్ వేవ్లో ఇప్పటికీ 36 రోజులుగా అవసరార్థులకు అన్నదానం, మెడికల్ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారని, అందుకే రాంబాబుకు అందరూ సహకరిస్తే మరింత మందికి సేవలు అందిస్తారని అన్నారు. దీనికోసం దాతలు ముందుకు రావాలని ఎంపీ భరత్రాం కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంప్లెక్స్లోని నిరాశ్రయులకు స్వర్ణాంధ్ర ఇచ్చిన నూతన వస్త్రాలు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, ఉందుర్తి సుబ్బారావు, ఎల్ఐసి అసిస్టెంట్ మేనేజర్ ఎలిపేష్ శ్రీనివాస్, స్వర్ణాంధ్ర మేనేజర్ హరికృష్ణ, కేర్ టేకర్లు గోపి, శ్రీనివాస్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నిరంతరాంగంగా వారి పేద వర్గాలకి, పేద ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి డబ్బుల రూపేనా కానీ, చీరల రూపేనా కానీ, లేకపోతే బట్టల రూపేనా కానీ, దుప్పట్లు ఇవన్నీ కూడా అందించడం, నిజంగా ఇలాంటి సేవ చేసే మనసున్న వేత్తలకు వీళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తే ఇంకా మరింత ముందుకు వచ్చి ఇంకా పేద వర్గాలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. నిజంగా గుబ్బల రాంబాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైతే దిక్కుమొక్కు లేని పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు లాంటి వాళ్ళకి, వృద్ధులకి వీళ్ళందరినీ కూడా ఆదుకుంటూ, ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి వృద్ధాప్య పింఛను ఇచ్చినప్పటికీ కూడా ఇలాంటి దిక్కులేని అనామకులను వీళ్ళందరినీ కూడా చేరదీసి ఇక్కడ ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి అందులో నివాసం ఉండే విధంగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి రాత్రి భోజనాల దాకా ఈ యొక్క పాండమిక్లో చూస్తూ వాళ్ళకి మల్టీవైటమిన్ టాబ్లెట్స్ కూడా అందిస్తూ, మేమంతా కూడా నిజంగా ఈయన్ని చూసి కూడా కొంతవరకు ఇన్స్పైర్ అవుతున్నాము. ఒక Super 60 టీం కూడా ఏర్పాటు చేసి ప్రజలకి ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఈ టీం మెంబర్స్ కూడా వర్క్ చేయడం కూడా, నిజంగా ప్రజలందరికీ కూడా రాజమండ్రి పేరు చెప్తేనే దాతృత్వంలో 1 స్పాట్లో ఉంటాము. అలాంటిది ఇలాంటి వ్యక్తులు ఇంకా పనిచేయడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి పేద వర్గాలకి అవసరమైన వాళ్ళందరికీ కూడా చేయూతనివ్వాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు స్వర్ణాంధ్ర సేవా సంస్థ కోవిడ్ సేవలు మొదలుపెట్టి 36వ రోజుకు చేరింది. ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాం గారి చేతుల మీదుగా పట్టణ నిరాశ్రయాల కేంద్రంలో ఎవరైతే నిరాశ్రయాలు ఇక్కడ షెల్టర్ జోన్లో ఉన్నారో వారికి శానిటైజర్లు, మాస్కులు, వారికి కావాల్సిన సోప్ కిట్టు, అలాగే నూతన దుస్తులు
పంపిణీ కార్యక్రమం అలాగే మల్టీవిటమిన్ సి విటమిన్ ఇచ్చే కార్యక్రమం చేసాం. ఇది కాక ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో వారందరికీ కూడా మనం మెడికల్ కిట్స్ ఇచ్చే ఒక కార్యక్రమం అంటే ఈసారి సేవల్లో ఈ 36 రోజులుగా అందరికీ కావాల్సిన అవసరార్థులందరికీ మందుల కిట్లు అలాగే భోజనం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం.